హలో గాయ్స్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వి ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మేమైతే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. నాకైతే ఇయర్ ప్రాబ్లం అయితే వచ్చింది, ఏంటి అని చెప్పి అయితే వెళ్ళాము. 1 మంత్ నుంచి వస్తానే ఉంది, చెవు అయితే సౌండ్ వస్తుంది గుయ్యి అని చెప్పి, రైట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఎందుకో ఇలా వస్తుంది అని చెప్పి వెళ్ళి చెకప్ అయితే చేయించుకుందాం అని చెప్పి ఈరోజు అయితే బయలుదేరాము, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ చూస్తే అయితే మామూలుగా షాక్ అవ్వలేదు, అంతా మోసమే అనమాట, అంతా కమిషనే అనమాట. మనకి ఏమీ లేకపోయినా సరే ఉంది అన్నట్టు క్రియేట్ అయితే చేస్తారు. అందుకైతే చాలా బాధ అనిపించింది. టెస్ట్లకి అయ్యే మనీతో అలాగే మెడిసిన్కి అయ్యే మనీతో మనమైతే 1 నెల వరకు మన ఇంట్లో సరుకులు అయితే తీసుకొచ్చుకోవచ్చు అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపించింది అని అనుకోండి, మీ రిలేటివ్స్కి మీ నైబర్స్కి షేర్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? చాలామంది ఉన్నారు, 50% వరకు ఉన్నారనమాట సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను ఏమైతే వీడియోస్ అయితే చేస్తానో ఆ వీడియోస్ అన్నీ మీకైతే వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ అయితే ఇష్టమో అలాంటి వీడియోస్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారు కదా, అప్పుడైతే 6కి అలా వెళ్ళాము. 6:30కి అయితే డాక్టర్ వస్తా అన్నారు. నేనైతే ముందుగానే వెళ్ళి మా వారు అయితే రాయించారు, రిసిప్ట్ అయితే రాయించారనమాట. ఫస్ట్ ఆ ఫీజ్ అయితే వచ్చేసరికి 200 అనమాట. అదే సండే రోజు అయితే కనుక 150 అయితే ఎక్స్ట్రా ఉంటుంది అంట. సరే అని చెప్పి డాక్టర్ అయితే లేట్ అవుతుంది రావడానికి అని అంటే, మేమైతే ట్రెండ్స్కి అయితే వెళ్ళాము. ట్రెండ్స్కి వెళ్ళి అక్కడైతే అంతా చూసాము. చూసేయండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. కానీ ఆఫర్స్ అయితే ఏమీ లేవన్నమాట, మేమైతే ఏమీ తీసుకోలేదు. నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ హాస్పిటల్కి అయితే ఎంటర్ అయ్యాము. డాక్టర్ చెకప్ చేశారనమాట. డాక్టర్ చెకప్ చేసినప్పుడు ఏం చెప్పారు అంటే, చెవులో అయితే ఏం కనిపించట్లేదు, ఈ చెవు బాగానే ఉంది, ఈ చెవు బాగానే ఉంది, మొత్తం అయితే టెస్ట్ చేశారనమాట. నీ మీకేమన్నా జలుబు చేసిందా లేదా సైనస్ లాంటిది ఏమన్నా ఉందా అని చెప్పి మనల్ని అయితే అన్నీ అడిగారు. నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అని చెప్పాను. మా చెవు ఎందుకు సౌండ్ వస్తుంది అని చెప్పి టెస్ట్ చేద్దాం, ఒకసారి స్కాన్ అయితే తీద్దాము. స్కానింగ్ ఇంకోటి ఏంటి, వినిపిస్తుందా లేదా అని చెప్పి దానికి టెస్ట్ అనమాట అవేది కూడా రాశారు. ఆ టెస్ట్ అనేది మళ్ళీ వేరే చోటకి అయితే వెళ్ళాలి. ఆ వేరే చోటకి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే స్కాన్ తీసుకునే దగ్గర స్కానింగ్ అయితే తీయించాము. ఈ హెడ్ వరకు అయితే తీశారు, ఏమన్నా ఉందా అని చెప్పి. తర్వాత ఆ స్కానింగ్ అయిపోయిన తర్వాత వేరే చోటకి అయితే వెళ్ళాము. ఆ వేరే చోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అయితే ప్రతి ఇయర్ టెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఈ ఇయర్ దగ్గర తీసుకొచ్చి మీకు సౌండ్ వినిపిస్తుందా లేదా, కొంచెం లౌడ్గా వినిపిస్తుందా లేకపోతే స్మాల్గా వినిపిస్తుందా, అలాగా మనకి లౌడ్గా వినిపించినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు మన సౌండ్స్ అన్నీ క్లారిటీగా వినిపించినాయి అని చెప్పాను. ప్రతిదానికి నాకైతే బాగానే వినిపిస్తున్నాయి, దీంట్లో బాగానే వినిపిస్తుంది, దీంట్లో బాగానే వినిపిస్తుంది. మళ్ళీ ఆయన ఏం చేశారంటే మళ్ళీ చిన్నగా స్లైట్గా తగ్గించడం చేశారు. అలా తగ్గించినప్పుడు కూడా నాకైతే వినిపించింది, మళ్ళీ ఇది కూడా వినిపించింది, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఆయన అన్నారు, ఎందుకు వినిపిస్తుంది నీకు, ఎందుకు మీకు ఎప్పటి నుంచి వినిపిస్తుంది అంటే 1 మంత్ నుంచి ఇలా అనిపిస్తుంది అని అన్నాను. అంటే ఏ టైంలో వినిపిస్తుంది అంటే ఆఫ్టర్నూన్ టైంలో మనం ఖాళీగా ఉన్నప్పుడు బాగా వినిపిస్తుంది సార్ అని చెప్పాను. ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు వినిపిస్తుంది అని అంటే ఆయన ఏం చెప్పారంటే సమాధానం, నీ బ్రెయిన్ అనేది ఆ చెవు మీదే కాన్సన్ట్రేషన్గా ఉంది, ఆ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఇంకా కాస్త ఎక్కువగా వినిపించే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఆ చెవు మీద కాన్సన్ట్రేషన్ అయితే ఏమీ పెట్టద్దు, వేచిపోండి, దీన్ని మర్చిపోయి వేరే దాని మీద ఏమన్నా మీ కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి, అప్పుడు మాత్రమే మీకు వినిపించకుండా ఉంటుంది, మీ చెవు అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు అని అన్నారు. సరే అంతవరకు అయిపోయింది. అక్కడ బిల్లు చూస్తే అసలు మామూలుగా అదిరిపోలేదు. ఆయన టెస్ట్ చేసింది కేవలం 5 మినిట్సే అనమాట. ఆ 5 మినిట్స్కి ఆయన తీసుకున్న కాస్ట్ ఎంతో చెప్తే మీరు అదిరిపోతారు. 500 తీసుకున్నారు. ఎందుకు 500 తీసుకున్నారని చెప్పి మళ్ళీ మా వారు అడిగారు అక్కడ రిసెప్షనిస్ట్లో. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే,
హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి అయితే రిఫర్ చేశారు కదా, రిఫర్ చేసినందుకు వాళ్ళు 500 అయితే తీసుకున్నారు. మీరు డైరెక్ట్గా కనుక మా హాస్పిటల్కే వచ్చినట్లయితే అప్పుడు 300 అనమాట ఫీజు అని చెప్పి అన్నారు. వామో అంతా కమిషనే, ఎక్కడ పట్టినా కమిషనే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాము. సరే ఆ హాస్పిటల్ అయితే ఆ బిల్ అయింది కదా, సరే మళ్ళీ ఈ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఈ హాస్పిటల్లో డాక్టర్కి అయితే మెయిన్ డాక్టర్ అనమాట. ఈ మెయిన్ డాక్టర్ ఎందుకు అంటే అక్కడ పంపించింది వినికిడికి సంబంధించిన మెషినరీ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమీ అయితే ఈ డాక్టర్ దగ్గర లేవన్నమాట. అందుకని చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి అయితే పంపించారు. అక్కడైతే టెస్ట్ చేసి వచ్చేసాము కదా. ఇంక డాక్టర్ ఏం చెప్పారు అంటే ఆ టెస్ట్ చూసి దాంట్లో ఫాల్ట్ అయితే ఏమీ లేవు, మీకు సౌండ్కి ఆడిబుల్ అవుతుందా లేదా అని చెప్పి, అలాంటివి మీకు వినిపిస్తుందా లేదా అని, అలాంటివన్నీ ఏమీ లేవు, అంతా బాగానే ఉంది అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ స్కానింగ్ రిపోర్ట్ అయితే తీసుకొని వచ్చాము కదా, ఆ స్కాన్ రిపోర్ట్ దగ్గర కూడా 200 అయితే తీసుకున్నారు. ఆ స్కాన్ రిపోర్ట్ ఆయనకి చూపించాము, మొత్తం ఒక లిస్ట్ అనమాట. అయితే ఇదైతే ఓపీ అనమాట, నెక్స్ట్ ఇదైతే నా మెడిసిన్స్ అయితే రాసినవి. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ అయితే తీసుకొని వచ్చాం కదా, ఇదిగోండి స్కాన్ రిపోర్ట్ అయితే ఇదన్నమాట. నా ఫేస్ అంతా స్కాన్ చేశారు, మీకు కనిపిస్తుందో లేదో, ఇది నా ఫేస్ అన్నమాట. వాళ్ళు లైట్ వేసి చూపిస్తే వాడికి కనిపిస్తుంది కానీ మనకైతే అంత క్లారిటీకి అయితే కనిపించదు. ఇదిగోండి నా నేము ఇక్కడ వచ్చేసరికి ఈ స్కాన్కి అయితే 200 అయితే తీసుకున్నారు. ఈ స్కాన్లో మాత్రం ఫాల్ట్ అయితే తెలిసింది. వాళ్ళు ఈ రిపోర్ట్ అయితే ఇచ్చారు కదా, ఈ రిపోర్ట్లో అయితే ఏమీ లేదన్నమాట. స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ అనమాట ఇది వచ్చేసరికి. మనకి ఏమన్నా ముందుగా ఏమన్నా ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, మన చెవులు ఇంకా జాగ్రత్త పడతానికి అనమాట. ఇవన్నీ వాళ్ళు ముందుగానే ఇలా టెస్టులు చేయడం మనకి మంచిదేలే కానీ ఏమీ లేదు అని చెప్పడం ఇంకా మంచిది. ఇదిగోండి వాళ్ళు ఇచ్చినది అనమాట ఇది టెస్ట్. అయితే మన ఇయర్స్ అనేవి మంచిగా ఉన్నాయా లేవా, ఆడిబుల్గా ఉందా లేదా అని చెప్పి వాళ్ళైతే గ్రాఫ్ రిప్రజెంటేషన్లో చేసి మనకైతే ఇచ్చారనమాట. ఇది వాళ్ళ క్లినిక్, దీంట్లో అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. రైట్ పాజిటివ్గానే ఉంది, లెఫ్ట్ పాజిటివ్గానే ఉంది. వాళ్ళు ఏం రివ్యూ చేశారు అని అంటే మళ్ళీ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి ఫాలో అప్ చేయండి అని చెప్పి రాశారు. ఇదైతే అక్కడ స్కాన్ అనమాట. ఈ స్కాన్కి ఒక్కదానికి 5 మినిట్స్ పట్టలేదు కానీ 500 అయితే తీసేసుకున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తాం మన అవసరం కదా, అందుకని చెప్పి మనం వెళ్ళి చూపించుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఏ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి కోసం డాక్టర్ చెప్పింది మనం మంచిగా అనుకోవడమే ఒక్కొక్కసారి. ఈ రిపోర్ట్ అయితే ఇదన్నమాట. ఇంకా తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఏం చెప్పారు అంటే ఈ స్కాన్ చూసి ఏం రాశారు అంటే లెఫ్ట్ సైడ్ అయితే నాకేం ప్రాబ్లం లేదు, రైట్ సైడే ప్రాబ్లం అనమాట. రైట్ సైడ్ కొంచెం పెయిన్ అనేది వస్తుంది అప్పుడప్పుడు. ఆ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే రైట్ సైడ్, ఇదిగోండి రైట్ సైడ్ ఉన్నది 25 అనమాట. ఏంటో మరి 2 పాయింట్ అయితే ఎక్కువ ఉంది అని చెప్పారు. అది ఎందుకు వచ్చింది అంటే మనకి జలుబు చేసినప్పుడు సమ్టైమ్స్ అలా వస్తుంది అంట, అది ఈ త్వరగానే తగ్గిపోతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు అని అయితే చెప్పారు. ఈ స్కాన్లో మాత్రం తెలిసింది లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు, రైట్ సైడ్ మాత్రం 2 పాయింట్స్ అయితే ఎక్కువ ఉంది. ఇదిగోండి రైట్ సైడ్ 25 ఉంది, లెఫ్ట్ సైడ్ అయితే 23 ఉంది. అందుకని చెప్పి మీకు కొంచెం సౌండ్ అయితే వస్తుంది, అది ఏం లేదు, స్లైడ్ చేంజ్ అనమాట, అయినదే ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పారు. మెడిసిన్స్ అయితే రాశారు. ఎందుకు వీక్నెస్ వల్ల కూడా అలా వస్తుంది అని అంట, చిన్న స్టేజ్ కదా, ఇలాంటి టైంలో ఏంటి ఇలా చెప్తున్నారు అని చెప్పి చాలా ఆలోచించాను. ఆలోచించినప్పుడు ఏమన్నారంటే అదేం లేదమ్మా, మళ్ళీ మా వారు అయితే అడిగారు ఏంటి అప్పుడే ఇలాగా అంటాం మీరు, ఏమన్నా ప్రాబ్లమా అని అంటే ఏం లేదు, అది జలుబు చేసినప్పుడు అలా వస్తుంది ఒక్కొక్కసారి, త్వరగానే తగ్గిపోతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పి అన్నారు. 10 డేస్కి అయితే మెడిసిన్ అయితే రాసిచ్చారు. ఆ మెడిసిన్ అయితే తీసుకొని వచ్చాము. ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు కూడా మామూలుగా లేదు. ఆ మెడిసిన్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇవైతే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అన్నమాట, మనకి ఇంకా స్ట్రెంగ్త్ అనేది రావడానికి కోసం ఇవి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అన్నారు. ఇంక ఇవేవో నర్వ్స్కి సంబంధించినవి అన్నమాట. మొత్తం అయితే ఒక
ఫోర్ టైప్స్ అయితే ఇచ్చారు. ఈ ఫోర్ టైప్స్ ఎంతైనాయో మీరు వింటే మీరు వింటే ఆశ్చర్యపోతారనమాట. చూడండి, 10 డేస్కి తీసుకుంటే 1845 అయింది కదా, అదే వారానికైతే తీసుకున్నామన్నమాట మేము, 1037 అయింది. ఇదిగోండి, ఏంటి ఇంత కాస్ట్ అని అంటే దీంట్లో కూడా కమిషన్ అనమాట, ప్రతి దాంట్లో కమిషన్ అయితే ఉంటుంది. వాళ్ళు దీని మీద ఉన్న యాక్చువల్ రేట్ అయితే వేస్తారు, కానీ వాళ్ళకైతే అంత పడదు అనమాట. ఏం చేస్తాం, మనం కొనుక్కునే వాళ్ళం కాబట్టి మనం ఎంతైనా కొనుక్కోవాలి. డాక్టర్ చెప్పింది అమ్మో అవునా అని చెప్పి మనం భయపడతాం కాబట్టి, మనకి తగ్గిపోవాలని మనం ఫీల్ అవుతాం కాబట్టి మనం ఎంతైనా కొనగలుగుతాము. ఇంకా ఈ సిరప్ అయితే ఇచ్చారనమాట, మల్టీ విటమిన్ సిరప్ అయితే ఇచ్చారు. అన్ని విటమిన్స్, మినరల్స్ ఇలాంటివే ఇచ్చారనమాట, రెండు మాత్రం నర్స్ సంబంధించినవి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే కాంబినేషన్ అయితే ఇచ్చారు, పారాసిటమాల్, అలానే సిట్రిజన్, హైడ్రోక్లోరైడ్, అంటే ఇవి జ్వరానికి, జలుబుకి, దగ్గుకి ఏమి రాకుండా ఉండడానికి ఇవైతే ఇచ్చారు. కానీ నాకు జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఏమీ లేదు, అందుకని చెప్పి ఇవైతే సరిగ్గా వేసుకోవట్లేదు అనమాట, వేసుకోలేదు. ఈ మెడిసిన్స్కి, ఈ స్కానింగ్స్కి ఒక్కసారి 2000 ఫటాఫట్ అయిపోయినాయి. మన అవసరం కాబట్టి మనం చేయించుకున్నాము. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇబ్బంది ఏమీ లేదు అని అనమాట, ప్రాబ్లం ఏమీ లేదు. ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే అవేర్నెస్ రావడానికి కోసం షేర్ చేస్తున్నాను. మీకు తెలుస్తుంది కాబట్టి షేర్ చేస్తున్నాను. మనం టెన్షన్గా ఫీల్ అయ్యి ఒకటే ఆలోచిస్తూ ఉన్నాము అని అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోగం అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం ఏంటి అనేది మనం ఫాలో అవ్వాలి, మన థింకింగ్ ఏంటి అని చెప్పి మనం ఫాలో అవ్వాలి. అలాంటప్పుడు మనకి ఎలాంటివి ఏమీ రావు అనమాట. ఒకళ్ళు అన్నారని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ సెట్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మన ఫ్యూచర్లో మనం గ్రో అవ్వలేము. అలాంటి ఆలోచన పెట్టుకొని ఏదైనా సరే, నేననే కాదు ఎవరైనా సరే, ఇలాంటివి ఏవి పెట్టుకోకూడదు మైండ్లో. ఎక్కువసేపు ఆలోచన అయితే ఉంచుకోకూడదు అనమాట. నేను చెప్పే బెస్ట్ వే ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకుంటూ మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లల ఫ్యూచర్ ఏంటి, మన గోల్స్ ఏంటి అని మనం ఆలోచించుకుంటూ ఉంటే మనకి ఇలాంటివి అనేవి ఏమీ రావు అని చూసారు కదా. హాస్పిటల్లో అయితే ఇలా అయితే జరిగింది, అన్ని కమిషన్స్తోనే వెళ్ళిపోయినాయి అనమాట సగం అని సగం. ఏం చేస్తాం, మన అవసరం కాబట్టి మనమైతే చూపించేసుకున్నాము, ప్రాబ్లం అయితే లేదు, గుడ్ డే అనమాట అంతా. ఓకే, మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.